తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక మహిళా నాయకురాలతో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి లీక్ అయింది. ఆయన మహిళా నాయకురాలతో ఒక ప్రైవేట్ హోటల్లో చాలా సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోను బాధితురాలే విడుదల చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఒత్తిడి తీసుకొచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆ బాధితురాలు ఆరోపణలు చేశారు. నియోజకవర్గం నుంచి తెలుగుదేశ కార్యకర్తగా ఇక్కడికి నాకు జరిగిన అవమానాన్ని హత్యాచారాన్ని చెప్పు. ఏపీలో ఈ వీడియో లీక్ ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. రాజకీయ నాయకుల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సెక్స్ వీడియోలు బయటకు రావడంతో ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. చేసేవాడు చేసిన తర్వాత నన్ను ఉన్నట్లుండి ఓ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్ముంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6 రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నాపైన బలాత్కారానికి పాల్పడ్డాడు. పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పామంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత 6 భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది.